ఏలూరు జిల్లా పోలవరం. పోలవరంలో చంద్రబాబుకు మంత్రి అంబటి సవాల్. దమ్ముంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. ఎవరి హయాంలో ఎంత పూర్తయిందో లెక్కలతో సహా చెప్తాం. ఇవాళ కాకపోతే రేపైన జగన్మోహన్ రెడ్డి మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారు. పోలవరాన్ని జాతికి అంకితం చేస్తారు. మంత్రి అంబటి పోలవరంపై చంద్రబాబు అభూత కల్పనలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం నిర్మాణంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు, నీరు రాదు, అదో శాపం. నీటి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదు. అప్పర్ లోయర్ కాఫర్ డ్యాంలు, స్పిల్వే, స్పిల్వే ఛానల్, అప్రో ఛానల్స్ ను మేమే పూర్తి చేశాం. భజన, ప్రచారం తప్ప చంద్రబాబుకు మరే చిత్తశుద్ధి లేదు. 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పేది పచ్చి అబద్ధం. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతింది. 20 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. మేము అమాయకులం కాబట్టి చీఫ్ ఇంజనీర్ చెప్పింది చేస్తున్నాం. కానీ చంద్రబాబు అతి తెలివితేటలతో చేసి నాశనం చేశారు. మంత్రి అంబటి సక్రమంగా జరగాలని, ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాలని, ఆతృత లేకుండా వెళ్లాలని, త్వరితగతిన పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నామని మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ పదే పదే 72% 72% అంటే అర్థం లేదు. దమ్ముంటే చర్చకు రమ్మంటూ కట్టకోకుండా డయాఫ్రామ్ వాల్ వేయటం రైటా కాదా చెప్పు చంద్రబాబు అంటే ఆయన చెప్పడు, ఈనాడు చెప్పడు, రోజు కథలు రాస్తుంటారు. ఏ కథలు ఈనాడు రాయమంటున్నారు? రామోజీరావు రాయండి, కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రామ్ వాల్ వేయటం తప్ప రైటా తెలుసండి, రైట్ అని చెప్పమనండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా, ఇది జాతీయ ప్రాజెక్ట్, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని నేను చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళి తెచ్చుకున్నాడు? వాళ్ళు చేసేవాళ్ళుగా, మనకెందుకు అంటే మీరు చేస్తే క్యాష్ కొట్టేయచ్చని అది మీరు కూడా అనొచ్చు. మళ్ళా మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు మరొకటి కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఆనందాల విషయానికి వచ్చినప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్ఎన్ఆర్ గురించి కేవలం 193 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో 1,724 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దానితో పాటుగా ఇంకా అదనంగా 542 కోట్ల రూపాయలు త్వరలో 1 వారం 10 రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశం. అంటే నేను ఎందుకు చెప్తానంటే అమౌంట్ విషయంలో ఆర్ఎన్ఆర్ మీద అత్యధికంగా ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా ఖర్చు పెట్టలేకపోయాడు? దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నెట్టే ప్రయత్నాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం తల్లి రావడం జరిగింది. అంతా విజిట్ చేసే మాకు కూడా కొంత అవగాహన అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అంటే దీనిలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, చాలా మందికి అర్థం కాదు. లోయర్ కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే తెలియదు, స్పిల్ అంటే ఏంటో తెలియదు, స్పిల్ ఛానల్ అంటే ఏంటో తెలియదు, మాకు కూడా తెలియదు. ఆ రాంబాబు గారి తెలియదు, తెలియకపోతే పంపండి, బంద్ తెచ్చుకుంటాం. అంత తెలిసినోడు ఏం పగలు తీశాడు? అంత తెలిసినోడు కాఫర్ డ్యామ్ కట్టకోకుండా డయాఫ్రామ్ వాల్ వేసి నాశనం చేశాడు. ఏమి తెలియదు కాబట్టి మా ఏఎన్సీ గారు చెప్పిందో లేకపోతే మా చీఫ్ ఇంజనీర్ గారు చెప్పిందో వింటాం, అవగాహన చేసుకుంటాం, ముందుకెళ్తాం. అంత తెలివితేటలు పెరిగిపోయే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి గారి మీద లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద నోరుందని చెప్పేసి, పత్రికలు ఉన్నాయని చెప్పేసి రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది మాకు ఆవేదన చెందుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం. మీ తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు కుంటుపడేటువంటి పరిస్థితి వస్తే మా తప్పిదాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అంబటి రాంబాబు గారు, ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశమని మనం చేస్తున్నాం. మీ అందరికీ చెప్పాను మొన్న కూడా, ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారికి లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాం. రేపు వరద వస్తుంది, వరద వస్తే ఆ స్పిల్ ఛానల్ మీదుగా స్పిల్వే మీదుగా వెళ్ళిపోతుంది వరద. ఇదంతా ఖాళీగా ఉంది. వర్షం పడుతున్నా కూడా, వరదలు వచ్చినా కూడా మనం ఇక్కడ వర్క్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కల్పించింది ఈ ప్రభుత్వంలోనే, ఇంతకు ముందు కాదు. ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇవాళ వరదలు రావచ్చు, నెక్స్ట్ మళ్ళీ వరదలు వస్తాయి. ఎంత అంచనాలు? అప్పుడు వేసినటువంటి అంచనాలు 5,943.91 రూపాయలు.
కాబట్టి అబద్ధం అబద్ధాన్ని చెప్తాడు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారు, నిజమని అమాయకులు నమ్ముతారు అనుకుంటున్నాడు, నమ్మరు. నేను మనవి చేస్తున్నా ఇవాళ లోయర్ కాఫరడ్యాం పూర్తి చేసిన స్పీడ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయవలసినటువంటి కాఫర్ డ్యాముని కంప్లీట్ చేయకోకుండానే చేశారు. ఎందుకంటే మేము అమాయకులం, మాకు పెద్దగా తెలియదు. తెలియదు కాబట్టి ఏం చేస్తాం, మంత్రిగా చీఫ్ ఇంజనీర్ను ఈఎన్సీను ఎస్సీను అడుగుతాం, కానీ పొంగి పొరులుతున్నాయి అక్కడ దాకా. ఎందుకు పట్టసీమని తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు, వేల కోట్లు ఖర్చు పెట్టి పట్టసీమను ఆడించవలసిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, దాని కృష్ణా నదికి గోదావరి నుంచి నీరు వెళ్ళవచ్చు.